हाई फ्रेंड्स डीएस नायडू फ्रम वे टू सक्सेस मैं चेप्पे कॉन्सेप्ट चाला मंदी स्टूडेंट्स अने वालू हाइट लेनु अनि चाला बाधपड़ता उंटारु हाइट लेनप्पुडु बाधपड़ाल्सिन अवसरं लेदनि ना उद्देशं एंदुकनि अंटारा गवर्नमेंट उद्योगालकु मीरु वेळ्ळेटप्पुडु गवर्नमेंट जॉब्स कि वेळ्ळेटप्पुडु हाइट कावाल्सिनवि चाला तक्कुवगाने उंटायि हईट तो संबंध लेने उद्योग चला उ कदा वाट प्रयत्न चय मन पक्ने हईट उड़को कास्टेबल डिस्क्रेज प्राक्टिस माने अभी करेक्ट का चपाजी वीडियो अने जरूरतम्मा इपू आरआरबी अने विषयानी आरआरबी अंत आलरे फुल फॉर्म तेजे उ रैलवे रिक्रूटमेंट बोर्ड रैलवे रिक्रूटमेंट बोर्ड आरपीएफ रैलवे प्रोडक्शन फोर्स को मात्रमे हाइट अड़ता मरि अदे आरआरबी ओनली आरपीएफ उद्योग कदम इंका चला सेक्टर जॉब फॉर एग्जांपल ग्रूप डी उदा मैं ग्रूप डी की नीट एवर अड़गटे कदा सर ग्रूप डी मन सेलेक्ट अवाली कांसेप्ट चलवाली एपड़ू मन हईट लेदू बाधपड़ बाधपड़ावे चलो मानेसावे ये जॉब रात अवकाश उ अलागे एसएससी उ स्टाफ सेलेक्शन कमीशन स्टाफ सेलेक्शन कमीशन एसएससी कांस्टेबल हईट अड़ता मिग दड़गर कदा अब हईट देश हईट तक हईट संबंध लेने एग्जाम चलवाली फर् एग्जापल एसएचएल एसएससी एसएचएल मन हईट अड़गट ले मन के दिन ओक सब्जेक्ट मन बेसको मन कांपटेट एग्जाम मन सक्से मन जॉब रही జరుగుతుంది అంతవరకు ఎందుకు సెంట్రల్ వరకు ఆలోచించకపోతే మనకి గ్రామ సచివాలయాలు మనం జగన్ గవర్నమెంట్ గ్రామ సచివాలయాలు ఇవ్వడం జరిగింది గ్రామ సచివాలయాల్లో దేనికైనా ఐటి వాడు మెన్షన్ చేశాడా దేనికి లేదు కదమ్మా ఒక మహిళా కానిస్టేబుల్కి మాత్రమే నీకు హైట్ అనేది చెప్పడం జరిగింది మరి గ్రామ సచివాలయంలో అన్ని ఉద్యోగాలకు గాని ఆర్ఆర్బిలో గ్రూప్ డి గాని ఎస్ఎస్సీలో ఎస్సీహెచ్ఎల్ గాని ఇలా ప్రతి సెక్టార్లో ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకు बैंक सेक्टर हईट अने देशन कदा अंत ना 30% जॉब्स हईट बेसको दाने गुरी आलोची बाधपड़ी चलो माने रिमेनिंग 70% जॉब नीक वे अवकाश चाल तक उवना कदा काबटे हईट लेन నువ్వు బాధపడిపోయి కాంపిటీటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడం అనేది మానేయడం అనేది సరి కాదు ఒకసారి ఇప్పుడు ప్రెజెంట్ ఇంటర్మీడియట్ అయిపోతున్న స్టూడెంట్స్ గాని డిగ్రీ అయిపోతున్న స్టూడెంట్స్ గాని మీరు ఇప్పటి నుంచే మీరు గాని కాంపిటీటివ్ ఎగ్జామ్ గాని ప్రాక్టీస్ చేస్తూ పోతే మీకు ఈజీగా జాబ్ వచ్చే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉంటాయి సో హైట్ ఉన్న వాళ్ళు ఏం చదువుతున్నారో నువ్వు అదే చదవాలని హైట్ లేని వాళ్ళు ఏం చదువుతున్నారో హైట్ ఉన్న వాళ్ళు అదే చదవాలని ఇది ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ కాదు मन की ए जॉब कावाले नी मैं सैटो अदे जॉब प्राक्टिस फर एग्जापल हईट तक उन्नवाना हईट तक उटेबल सरपोड़ रिमेनिंग जॉब्स की प्राक्टिस नी ओक लक्ष्या पाठचेक अलाब प्राक्टिस जॉब वरकू निरंतर प्राक्टिस ఎంత కాంపిటీటివ్ లోని మీకు ఏంటంటే ఇప్పుడు ఒక సంవత్సరంలోనే కొన్ని లక్షల మంది ఏం రిలీవ్ అవుతున్నారు అయితే వాళ్ళందర్నీ చూసి నువ్వు బాధపడక ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు రిలీవ్ అవుతున్నారు నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ రిలీవ్ అయిపోయావు అంటే నువ్వు వాళ్ళకన్నా కొంచెం సీనియర్ అయి ఉన్నావు సీనియర్ అయి ఉన్నావు కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఎంతో కొంత సబ్జెక్ట్ ముందుగానే ప్రాక్టీస్ చేసి ఉండాలి నీకన్నా ముందుగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి నువ్వు కాంపిటీషన్ అవుతావు నీకు ఎనకొచ్చిన వాళ్ళు కాంపిటీషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సో నువ్వు ఎప్పుడు కూడా हईट बेसको इपड़ी एवरू बाधपड़ू चाल मंदिर मन की कामेंट बॉक्स पड़ती सर नीन हईट सरपोले सर कास्टेबल उद्योग पड़ता सर एम चेयर कामेंट बॉक्स चाल पड़ता है नीन अंदर चपेदे चुप्तना हईट एवरकते चवे एग्जाम की चलकना रिमेनिंग चला नीतना 30% जॉब्स हईट अड़ता రిమైనింగ్ ఉన్న 70% కి హైట్ మెన్షన్ చేయండి కదా కాబట్టి నువ్వు ఏం చేస్తావు హైట్ ఎవరు దేనికైతే అవసరం లేదో దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఏందమ్మా వీడియో బాడిగా మీకు ఈ నెక్స్ట్ వీడియోలో ఆర్ఆర్బి కి ఎస్ఎస్సి కి సంబంధించినవి
అర్థమేటిక్ అనే షార్ట్ కట్స్ అనేవి మీకు చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే మీకు ఆల్రెడీ హైట్ గురించి 30% జాబ్స్ అనేవి ఉంటున్నాయి అని చెప్పి ఒక మాట మనం చెప్పడం జరిగింది కదా. ఈ 30% ఏంటి అనేది మనకు తెలియాలి కదండి. దేని దేనికి హైట్ ఉండాలంటే ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కి వచ్చి ఆర్పిఎఫ్ ఉండాలి, రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎస్ఎస్సి కి వచ్చి ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ కి ఉండాలి, ఎస్ఎస్సి కి వచ్చి ఎస్ఎస్సి కానిస్టేబుల్ కి ఉండాలి. నెక్స్ట్ వన్ మనకి డిఫెన్స్, ఈ డిఫెన్స్ అనే వాటికి అన్నిటి కూడా మనకి హైట్ అనేది ఉండడం అనేది అవసరం ఉంటుంది కదండి. వీటితో పాటుగా మనకి హైట్ అనేది మనకి స్టేట్ కొద్దాం. ఒక మన స్టేట్ లో స్టేట్ కానిస్టేబుల్స్ గాని ఎస్ఐస్ గాని వీటి మాత్రం హైట్ అనేది తప్పకుండా ఉండాలి. అలాగే ఎస్ఐస్ తో పాటుగా హోమ్ గార్డ్స్ అనేవి హైట్ అనేది మనకు అవసరం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మనకి టోటల్ ఎంప్లాయ్మెంట్ లో మనకు టోటల్ మనకి నోటిఫికేషన్స్ లో ఓన్లీ 30% మాత్రమే జాబ్స్ అనేవి ఉంటాయి. అలాగే ఇప్పుడు ఆర్ఆర్బీ లోనే ఉన్న ఒక ఆర్పిఎఫ్ మాత్రమే ఉండదు కదమ్మా, ఇంకా రిమైనింగ్ చాలా ఉంటాయి కదా. ఆ చాలా ఉన్నట్లో 70% లోనే హైట్ అనేది అవసరం ఉండదు. అలాగే ఎస్ఎస్సి లో ఓన్లీ ఎస్ఎస్సి కానిస్టేబుల్స్ కి మాత్రమే హైట్. అలాగే ఎస్ఎస్సి లో చాలా జాబ్స్ కి మనకి హైట్ అనేది మనకి మెన్షన్ చేయదు, అంటే అవసరం లేదు. అలాగే మనకి స్టేట్ లో కానిస్టేబుల్ ఎస్ఐస్ హోమ్ గార్డ్స్ తప్ప ఇక దేనికి కూడా మన హైట్ అనేది అవసరం అనేది ఉండదు. అయితే ఈ 30% అనేవి హైట్ అవసరమైన జాబ్స్ అనేవి మీకు చెప్పడం జరిగింది. అయితే రిమైనింగ్ ఉన్న 70% ఏముంటాయి అనే విషయానికి ఒకసారి మనం వద్దాం. రిమైనింగ్ ఉన్న 70% లో ఏముంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్ జాబ్స్ కి మనకి దేనికి కూడా హైట్ అనేది అవసరం ఉండదు, దేనికైనా మెన్షన్ చేస్తారండి చేయదు. అలాగే స్టేట్ లో గ్రామ సచివాలయం జాబ్లు కానీ దేనికి కూడా మనకి హైట్ అనేది మెన్షన్ చేయడం అనేది జరగదు కదండి. అలాగే ప్రతి దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సి లోని ఉంటాయి, ఆర్ఆర్బి లో ఉంటాయి, స్టేట్ లో ఉంటాయి, అండ్ దెన్ బ్యాంక్స్ లో ఉంటాయి. చూసారా, అంటే చాలా సెక్టర్ లోని మనకి హైట్ అనేది ఎప్పుడు కూడా మెన్షన్ చేయకుండా మనం జాబ్ అనేది ఎలిజిబిలిటీ అనేది అవడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఎవరైతే గానీ హైట్ ని బేస్ చేసుకుని చదవడం అనేది మన హైట్ లేవని బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, ఓన్లీ చూడండి ఇక్కడ 1, 2, 3 ఈ 3 కంటెంట్ లో మాత్రమే మనకి హైట్ ని మెన్షన్ చేశాడు, ఇంకా దేంట్లో కూడా మనకి హైట్ అనేది మెన్షన్ చేయడు. కాబట్టి హైట్ మీద ఉన్న ఉద్యోగాలు ఎప్పుడు తక్కువగా ఉంటాయి, మీరు ఎప్పుడు కూడా డిస్ప్లేస్ అయిపోకుండా మీరు దేనికైతే ఎలిజిబిలిటీ అవుతున్నారో దానికి మాత్రం బాగా ప్రాక్టీస్ చేస్తూ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనే మీరు సక్సెస్ అవుతారని ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఇది. అయితే మీకు ఆర్ఆర్బి గురించి ఎస్ఎస్సి గురించి ఇవన్నీ చెప్పడం జరిగింది కదమ్మా. అయితే ఈ అన్నింటికి కావలసినవి అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, జనరల్ స్టడీస్ కానీ, ఇవన్నిటికి కూడా మీకు షార్ట్ కట్స్ కావాలని, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కావాల్సిన షార్ట్ కట్స్ మీకు కావాలంటే నేను కొత్తగా ఒక ఛానల్ అనేది దాన్ని ప్రారంభించాను. అది ఎవరైతే సీరియస్గా చదివి ఎవరైతే మీకు గవర్నమెంట్ జాబ్ కావాలని ఆలోచిస్తారో వాళ్ళ గురించే ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అందులో మీకు ఈ కావ ఎస్ఎస్సికి ఆర్ఆర్బికి మనకి కానిస్టేబుల్ సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కావాల్సిన అర్థమెటిక్ రీజనింగ్ షార్ట్ కట్స్ అనేవి అందులో మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మనకి కొత్తగా మనం ప్రారంభించే ఛానల్ ఏమంటే డిఎస్ఎన్ ఎడ్యుకేషన్. ఈ డిఎస్ఎన్ ఎడ్యుకేషన్ అనే ఛానల్ లో మీకు దానికి సంబంధించిన అన్ని షార్ట్ కట్స్ కూడా మీకు లభించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.